ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని రెగ్యులైజేషన్ చేస్తూ శాసనమండలిలో బిల్లును ఆమోదించిన సందర్భంగా ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరులోని కృష్ణ చైతన్య కాలేజీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డిని గజమాలతో వారు సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్ యూ సీఎం సార్, ఎమ్మెల్సీ సార్ అంటూ నినాదాలు హోరెత్తించారు. చంద్రశేఖర్ రెడ్డికి స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. లెక్చరర్స్ ని రెగ్యులైజేషన్ చేసేందుకు సీఎం ఎల్లలేని కృషి చేశారన్నారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందడం సంతోషకరంగా ఉందన్నారు. ఏపీజీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఐ సునీల్ వర్మ, ఏపీజీసీసీఎల్ఏ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి సాయి కిరణ్లు మాట్లాడారు. తమ రెగ్యులైజేషన్ చేసిన బిల్లును శాసనమండలిలో ఆమోదించేందుకు కృషి చేసిన చంద్రశేఖర్ రెడ్డికి, తమ 23 ఏళ్ల కాలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు మేము మా కుటుంబ సభ్యులు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు పలువురు లెక్చరర్స్ పాల్గొన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో కానీ సమాజంలో ఉండేటువంటి అనేక మార్పులకి కారణమైనప్పటికీ విద్యా వ్యవస్థలో ప్రధానంగా చాలా మార్పులు తీసుకొచ్చారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అలానే క్వాలిటీ పరంగా కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కానీ చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్కి తీసుకుంటే నాడు నేడు ద్వారా ఈరోజు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయినాయి. అలానే వాళ్ళకి చక్కగా మిడ్ డే మీల్స్ పెట్టడం కానీ, విద్యా కానుక ద్వారా అందరికీ కూడా బుక్స్ ఇవ్వడం కానీ, అలానే అమ్మఒడి ద్వారా వాళ్ళ మదర్కి కొంత ఈ పిల్లలను చదివించేటప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారందరికీ కూడా అమ్మఒడి ఇవ్వడం కానీ, అలానే ట్యాబ్స్ ఇవ్వడం కానీ, ఈ మధ్య డిజిటల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ, బైజూస్ కంటెంట్ ద్వారా వారికి సిలబస్ని అంటే కొంచెం క్వాలిటీ సిలబస్ని చెప్పించడం కానీ, వీటన్నిటితో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఇంటర్నేషనల్ సిలబస్ అయినటువంటి ఐబీ బోర్డు ద్వారా 1వ తరగతి నుంచి ప్రారంభించారు. ఆ సిలబస్ను కూడా ఈరోజు అంటే యాక్చువల్గా ఐబీ సిలబస్ని తీసుకునే ఇంటర్నేషనల్ స్కూల్స్లో 20 లక్షలు 30 లక్షలు ఫీజు ఉంటుంది. అలాంటి దాన్ని ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగాం. అలానే ప్రతి క్లాస్కి కూడా డిజిటల్ బోర్డ్స్, అంటే ఒక్కొక్క బోర్డు సుమారుగా 130,000 రూపాయలు ఉంటుంది. అలాంటి బోర్డ్స్ని మనం ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చూడబోతా ఉన్నాం. ఇలాంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అలానే ఎంప్లాయీస్ పరంగా కూడా చాలా ఆయన చేసినటువంటి మేలు చాలా గొప్పదనే చెప్పాలి. ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అందులో భాగంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి అయితే వీరందరికీ కూడా గతంలో సుమారుగా 30,000 రూపాయల దాకా ఉండే శాలరీని జగన్మోహన్ రెడ్డి గారు వారికి సుమారుగా 52,000 దాకా కూడా 57,000 దాకా శాలరీని పెంచడం కానీ, అలానే అంతకుముందు 10 మంత్స్ మాత్రమే ఇచ్చే శాలరీని 12 మంత్స్కి చేయడం కానీ, వీటన్నిటికంటే మిన్నగా ఈరోజు వీరందరినీ కూడా రెగ్యులర్ చేయడం. అసలు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అవుతారంటే ఎవరు కూడా నమ్మలేరు. ఇది ఊరికే వీళ్ళని మోసం చేయడానికి చెప్పే పదమే తప్ప వీళ్ళని రెగ్యులర్ చేయడానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలామంది కూడా అనుకున్నారు. ఎందుకంటే ఎవరు కూడా అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేరు. గత ప్రభుత్వంలో కనుకైతే చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్నే కాదు అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా నేను రెగ్యులర్ చేసేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏమో అసలు ఎలాంటి చేయడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు అని చెప్పి చేతులెత్తేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, అర్హత కలిగినటువంటి వారందరినీ కూడా నేను రెగ్యులర్ చేస్తానన్నారు. చెప్పిన పదాన్ని పొల్లు పోకుండా ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. మొదట్లో 2014కి ముందు 5 సంవత్సరాల ముందు జాయిన్ అయిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అందులో ఆ విధంగా కనుక తీసుకుంటే మా లెక్చరర్స్లో సుమారుగా 50% వరకు కూడా రెగ్యులర్ అయ్యే అవకాశం కనిపించలేదు. మరి ఆ బాధను అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కన్సిడర్ చేయడం, ఆ తర్వాత అంటే మా వాళ్ళంతా కూడా 2014కు ముందే జాయిన్ అయి ఉన్నారు. మరి ఈరోజు 2014కు ముందు జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని అంటే అందరూ కూడా ఈరోజు రెగ్యులర్ అయిపోయారు. సో ఇది 100% అందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త. మరి ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అందులో భాగంగా మా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్ కావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ఇప్పటిదాకా కూడా సిపిఎస్ ఉండింది, పెన్షన్ స్కీము, జీపీఎస్ కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది. అదే చాలామంది ఓపీఎస్ని కోరుకుంటా ఉన్నారు. మొదటి మెట్టుగా జీపీఎస్ని మనం తీసుకుంటే ఓపీఎస్కి జీపీఎస్కి తేడా ఏంటి అనే స్పష్టత తెలిసిన తర్వాత అందులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మరలా మనము అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇన్ని మార్పులతో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అందరి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం రుణపడే ఉంటారు. అయితే నేను ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ ఇప్పటికీ అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అన్నీ చెప్పినట్టు అన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయగలగడం, అదేవిధంగా నేను అడుగుపెట్టిన మొట్టమొదటి శాసనమండలి సమావేశాల్లోనే వీరందరికీ సంబంధించినటువంటి ఈ బిల్లు కూడా ఆమోదం పొందడం, ఆ బిల్లు ఆమోదం పొందడంలో నేను భాగస్వామ్యం కావడం ఇదంతా కూడా నాకు అదృష్టమనే అనుకుంటాను. మరి రాబోయే రోజుల్లో ఇంకా మిగిలినటువంటి అన్ని సమస్యల గురించి కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడడం కానీ చర్చించడం కానీ చేస్తూ ఉపాధ్యాయులకు కానీ అలానే టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. గత 23 సంవత్సరాల కల నిన్నటి శాసనసభలో శాసన మండలిలో మా యొక్క రెగ్యులరైజేషన్ బిల్లును ఆమోదింప చేయడంతో మా కల నిన్నటితో సాకారమైంది. దీనికి ఈరోజు మా టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మొదటి నుంచి మా వెంటే ఉండి మా యొక్క సాధక బాధకలను బాధల్ని వింటూ మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఎమ్మెల్సీ గారిని ఈరోజు సన్మానించుకోవడం కోసంగా మేము వచ్చాము. ప్రత్యేకంగా జగన్మోహన్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము అనేక కార్యక్రమాలు కూడా చేశాము. పాలాభిషేకాలు కానీ థ్యాంక్ యూ సీఎం సార్ అని ప్రోగ్రాములు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న శాసన మండలిలో శాసనసభలో మా బిల్లును ఆమోదింపజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దాకా 100% సంతోషంగా ఉన్నాము. ఇంకా దగ్గరికి రాబోతున్న సందర్భంలో ఈ బిల్లు ఆమోదింపజేయడంతో మేము అందరం కూడా కాంట్రాక్టర్స్ కుటుంబాలు ఎంతో సంతోషంతో ఈరోజు మేము వేడుకుని మా ఎమ్మెల్సీ గారి దగ్గర చేసుకోవడం కోసంగా జిల్లా నుంచి అనేక కాలేజీల నుంచి సార్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు నిన్న ఇచ్చినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రులకు శాసనమండలి సభ్యులకు శాసనసభ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మన టీచర్ ఎమ్మెల్సీ గారు అయితేనేమి కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క రెగ్యులేషన్ కలని నెరవేర్చారు. ఈ నెరవేర్చినందుకు మా కాంట్రాక్ట్ లెక్చరర్ అందరి కుటుంబాల తరపున వేల కొలది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా గౌరవనీయుడైన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఘన సన్మానం ఏర్పాటు చేసుకొని జిల్లాలోని నలుమూల అన్ని కాలేజీల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా అందరికీ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.